సో నమస్తే మిత్రమ శుభగారు మీ పూర్తి నమస్తే పేరు మిత్రమ నా పూర్తి పేరు సంక్రాంతి శుభ అండి శుభగారు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు నేను విజయవాడ నుంచి చేస్తున్నాను సార్ ఓకే మిత్రమ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మన క్లాస్లో నేను 7 నెలల నుంచి చేస్తున్నాను సార్ డిసెంబర్ 13 న నేను జాయిన్ అయ్యాను ఓ పర్ఫెక్ట్ ఓకే సో యోగా చేయక ముందు అండ్ యోగా ఈ చేసిన తర్వాత ఈ మీ యోగ సాధన ఎలాంటి మీ అనుభవాలు మీ యొక్క ఫలితాలు ఏంటి మిత్రమ ఇప్పుడు మీరు పంచుకోవచ్చు నేను యోగాలో ఆచార్య జానకి దేవ్ గారి ద్వారా జాయిన్ అయ్యాను సార్ అవును మిత్రమ నాకు నాకు అప్పటి వరకు అసలు యోగా అంటే ఏంటో తెలియదు కానీ కరోనా వచ్చిన తర్వాత ఆంటీ మాకు చిన్నగా యోగాసనాలు నేర్పించి కొంచెం సత్సంగం అని యమనియమాలు ఇవన్నీ కొంచెం చెప్పేవారు సార్ మీరు 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 కూడా అవి చెప్తున్నప్పుడు నేను ఆ పదాలు నాకు కొంచెం కొత్తగా అనిపించేవి కాదు ఇవన్నీ ఆంటీ చెప్పారు కదా అనుకుని అనుకుంటా ఉండేదాన్ని నేను చేరేటప్పటికి నాకు బ్యాక్ పెయిన్ ఉండేది అసలు నిద్ర పట్టేది కాదు టెన్షన్ ఉండేది ఏంటో ఏంటో ఒకలాగా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు అన్నిటికీ ఒకలాంటి భయం ఉండేది నాకు ఓకే ప్రతిదానికి ఓవర్ గా ఎక్కువ ఆలోచించేది చిన్న విషయానికి కూడా ఎక్కువ థింక్ చేస్తా ఉండేదాన్ని అనమాట ఓకే చేసిన మీ యోగా చే మీరు వచ్చిన మీరు జనవరిలో విజయవాడకు వచ్చిన తర్వాత హార్తి గారి దగ్గర నుంచి కొన్ని సలహాలు మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకుని నిదానంగా నేను చేయడం స్టార్ట్ చేశాను సార్ అలా చేస్తూ ఉన్నాను చేస్తూ కొంచెం నా నడునొప్పి అంతా చాలా వరకు క్లియర్ అయ్యింది ఓకే నాకు లేకపోతే రోజు ఏదో ఒక పెయిన్ రిలీఫ్ రాయించుకుని రోజు ఏదో ఒకటి మా పాపతోటి కొంచెం మసాజ్ చెయ్యమ్మా అని చెప్పి బతీలాడి అట్లా చేయించుకుంటా ఉండేదాన్ని ఓకే ఓకే అలాంటిది నాకు చాలా వరకు రిలీవ్ అయ్యాను సార్ ఎప్పుడన్నా యోగా చేయని రోజు కంటే చేసిన రోజే నాకు చాలా బాగుంటది అనమాట హెల్త్ ఎప్పుడన్నా బద్దకిద్దాము అనుకుని కూడా అమ్మో చెయ్యకపోతే ఈ రోజు ఇంకా డే అంతా చాలా అనీజీగా ఉంటది అని చెప్పి మానకుండా లేచి చేస్తాను సార్ ప్రొద్దున్నే ఇదివరకు ప్రొద్దున్నే చేసేదాన్ని ఇప్పుడు బాబు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం టైం సెట్ అవ్వక ఈవినింగ్ చేస్తాను సార్ నేను ఓకే ఇప్పుడు టెన్షన్స్ ఉన్నాయా టెన్షన్స్ కూడా టెన్షన్ ఇప్పుడు నాకు టెన్షన్ లేదు సార్ మీరు ఉన్నారు కదా నాకు అసలు ఏ టెన్షన్ లేదు సార్ yes మిత్రమ ఇద్దరు కూడా హ్యాపీగా పోతున్నాను సార్ ఇదివరకు అసలు అస్తమాట నైట్ అంతా లేచి ఆ రూమ్ ఈ రూమ్ తిరుగుతా ఉండేదాన్ని ఓహో తినడానికా లేకపోతే ఇంకా దేనికోసం అది నిద్ర పట్టేస్తారు ఏంటో ఒక తిక్కుతిక్కుగా అనీజీగా నిద్ర వచ్చేది కాదు ఈ పెయిన్ నాకేమవుతుందా ఏంటా నాకేమన్నా అయితే ఎలాగా ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసారు అసలు ఓకే ఓకే ఇప్పుడు అలా ఏం లేదు సార్ హ్యాపీగా నిద్రపోతున్నాను శుభ్రంగా చెప్పిన డైట్ మార్నింగ్ ప్రాణాహారం తీసుకుంటాం గ్రీన్ జ్యూస్ తాగుతాము ఓకే వండర్ఫుల్ గ్రీన్ జ్యూస్ లేకపోతే మీరు చెప్పినట్టు 4 ఆకులో తులసాకులో కరివేపాకు ఏదో తాగుతాను ఓకే మిత్రమ డైట్ మాత్రం మీరు చెప్పిన ఆరోగ్య మాత్రలు ఇవన్నీ తింటాము ఓ గుడ్ గుడ్ ఇంకా ఏమన్నా ఒకవేళ నాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా పెయిన్స్ అట్లాంటివి ఉన్నా కూడా నేను ఇప్పుడైతే భయపడట్లేదు సార్ ఎలా అయినా సరే ఈ యోగా కంటిన్యూ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అన్ని నేను దీనిలోనే తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాను సార్ గ్రేట్ మిత్రమ వండర్ఫుల్ వండర్ఫుల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రమ మా హస్బెండ్ వచ్చేసి ఈ 10 డేస్ నుంచి చాలా రోజుల నుంచి నేను చేస్తున్నా కూడా తన్ని మీరు లాక్ రండి ఇంట్లో లాక్ రండి అని చెప్తా ఉండేవారు నేను చాలాసార్లు చెప్పేదాన్ని రండి సార్ రండి మారండి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం కాదు రాకముందు జాయిన్ అవ్వాలి సార్ రండి రండి అంటే వినిపించుకునేవారు కాదు అలాంటిది తనకే ఈ మధ్య ఒక 1 మంత్ బ్యాక్ నుంచి వెయిట్ బాగా పెరిగిపోయి కొంచెం నడవడానికి ఇబ్బంది పడి నేను కూడా మీ యోగాలో జాయిన్ అవుతాను అని చెప్పి ఆయన అంతటా ఆయనే వచ్చారు సార్ జాయిన్ అయ్యి అంటే తనకి ఆఫీస్ టైమింగ్స్ కుదరక రెగ్యులర్ గా చేయలేకపోతున్నారు చేసిన కొన్ని రోజుల్లోనే తనకి ప్రొద్దున్నే లేవగానే కొంచెం అలర్జీ సింప్టమ్స్ అనమాట తుమ్ములు రావటం అంటే సింప్టమ్స్ ఉండేవి ఈ 10 డేస్ నుంచి చేసే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఆ ప్రాణాయామం అవన్నీ చేయడం వల్ల నాకు తుమ్ములు అవన్నీ తగ్గినాయి
అనుకుంటే చెయ్యాలి అని రోజు అనుకుంటున్నారు కానీ తనకి టైం కుదరట్లేదు సార్. కరెక్ట్ కరెక్ట్ మిత్రులు, రైట్, వండర్ఫుల్ అండి. చంద్రశేఖర్ గారిని కూడా అడిగినట్టు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రమా, శుభా గారు. తోటి యోగా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ.